హలో వ్యూయర్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ బైట్స్ బై భారత్. ఈరోజు మీ ముందుకు ఒక అదిరిపోయే నోటిఫికేషన్తో రావడం జరిగింది. నోటిఫికేషన్ కనుక చూసుకుంటే మనకు అసిస్టెంట్, అలాగే క్లర్క్, అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించిన ఉద్యోగాలు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో దీనికి వచ్చేసి మనకు కేవలం ఒకే రాత పరీక్ష, ఆ తర్వాత ఫార్మల్ ఇంటర్వ్యూ అనేది ఉండడం జరుగుతుంది. ఈ రెండు క్వాలిఫై అయితే కనుక సొంత రాష్ట్రంలో జాబ్ కొట్టే ఛాన్స్ అయితే ఉంటుంది స్టూడెంట్స్. ఈ అవకాశాన్ని అస్సలు మిస్యూజ్ అయితే చేసుకోకండి, వెంటనే అందరూ అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి August 15th వరకు ఉంది స్టూడెంట్స్. వెంటనే అందరూ అప్లై చేయండి. అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి యూజర్స్ ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఓ చిన్న రిక్వెస్ట్ స్టూడెంట్స్, మీకు కనుక వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మ్యాక్సిమం వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి. లెట్ అస్ గెట్ ఇన్ టు ద ఆఫీషియల్ నోటిఫికేషన్. అఫీషియల్ నోటిఫికేషన్ కనుక చూసుకుంటే ఈ నోటిఫికేషన్ అఫీషియల్గా మనకు కాయిర్ బోర్డు నుంచి అయితే రావడం జరుగుతుంది. మినిస్ట్రీ ఆఫ్ MSME గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. MSME అంటే మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ స్టూడెంట్స్. ఇందులో చాలా వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు డిఫరెంట్ పొజిషన్స్కి. బట్ మనం ఈరోజు మాత్రం డిస్కస్ చేసుకోబోయేది వచ్చేసి అసిస్టెంట్కి సంబంధించిన ఉద్యోగాలు, అలాగే అప్పర్ డివిజన్ క్లర్క్, అలాగే లోవర్ డివిజన్ క్లర్క్, అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్ సంబంధించిన ఉద్యోగాలు. సో ఫస్ట్ వచ్చేసి మన అసిస్టెంట్కి సంబంధించిన పొజిషన్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. పే లెవెల్ వచ్చేసి 6 ఉంటుంది. అండ్ 35,400 నుంచి 112,400 వరకు అయితే పే మ్యాట్రిక్స్ ఉండబోతుంది బేసిక్. అలాగే దీన్ని చూసుకుంటే 9 వేకెన్సీస్ అయితే ఉన్నాయి స్టూడెంట్. దానిలో ఒక వేకెన్సీ వచ్చేసి పీడబ్ల్యూడీ క్యాండిడేట్కి అయితే రిజర్వ్ చేశారు. అది కూడా హియరింగ్ ఇంపైర్మెంట్ అంటే చెవులు వినపడని వాళ్ళకు అది వేకెన్సీ, ఒక వేకెన్సీ అయితే కేటాయించడం జరిగింది. అందులో అన్రిజర్వ్డ్ 5 వేకెన్సీస్, ఓబీసీ 3 వేకెన్సీస్, ఎస్సీ 1 వేకెన్సీ అయితే ఉంది. దీనికి వచ్చేసి ఫస్ట్ క్లాస్ ఆర్ సెకండ్ క్లాస్ గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యింది సరిపోతుందని క్లియర్గా మెన్షన్ చేశారు. ఏజ్ క్రైటీరియా చూసుకుంటే 28 సంవత్సరాలు దాటకూడదు యాజ్ ఆన్ 15th August అనమాట. అప్పర్ డివిజన్ క్లర్క్ కనుక చూసుకుంటే మనకు 25,500 నుంచి 81,100 వరకు అయితే పే స్కేల్ ఉంటుంది. ఇందులో 4 పొజిషన్స్ అయితే ఉన్నాయి స్టూడెంట్స్ టోటల్గా. అందులో హియరింగ్ ఇంపైర్మెంట్ అండ్ 3 వేకెన్సీస్ ఫర్ ఎక్స్ సర్వీస్ మెన్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. 4 ఒక్కటే, 3 హియరింగ్ ఇంపైర్మెంట్ వాళ్ళకు అండ్ వేకెన్సీ ఫర్ ఎక్సెస్ సర్వీస్ మెన్ అని కూడా మెన్షన్ చేయడం జరిగింది. వచ్చేసి అన్రిజర్వ్డ్ 2 వేకెన్సీస్, అలాగే ఓబీసీ 1, అలాగే ఎస్టీ వేకెన్సీ 1 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. ఇందులో డిగ్రీ ఉంటే సరిపోతుంది ఏదైనా డిసిప్లిన్ నుంచి, అలాగే దాంతోపాటు ఒక 1 ఎక్స్పీరియన్స్ అయితే కంప్యూటర్ అప్లికేషన్ అండ్ వర్డ్ ప్రాసెసింగ్లో ఉండాల్సి ఉంటుంది. మీ ఏజ్ వచ్చేసి 27 సంవత్సరాలు దాటకుండా ఉండాలి స్టూడెంట్స్. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ స్టెనోగ్రాఫర్ కనుక చూసుకుంటే మనకు పే స్కేల్ వచ్చేసి 25,500 నుంచి 81,100 అయితే ఉంటుంది. అలాగే దీనికి వచ్చేసి 4 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. ఈ 4 వేకెన్సీస్లో ఓబీసీకి 2 వేకెన్సీస్, ఎస్సీకి 1 వేకెన్సీ, ఎస్టీకి 1 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. ఆ 4 ఒక వేకెన్సీ అయితే పీడబ్ల్యూడీ క్యాండిడేట్కి అయితే రిజర్వ్ చేయడం జరిగింది. ఆర్థోపెడిక్ అలీ హ్యాండిక్యాప్డ్ వచ్చేసి ఎవరికైతే ఆర్థోపెడిక్ అలీ హ్యాండిక్యాప్డ్ అనే పర్సన్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే 3 వేకెన్సీస్ వచ్చేసి ఎక్స్ సర్వీస్మెన్కి అయితే కేటాయించడం జరిగింది. దాంతోపాటు డిగ్రీ కనుక చూసుకుంటే మనకు క్వాలిఫికేషన్ ఎస్ఎస్ఎల్సీ ఉండాలా, లేదంటే 100 words per minute షార్ట్ హ్యాండ్ రైటింగ్ వచ్చి ఉండాలి, అలాగే 40 words per minute టైపింగ్ రైటింగ్ వచ్చి ఉండాలి ఫ్రెండ్స్. ఏజ్ క్రైటే చూసుకుంటే 30 దాటి ఉండదు. దాంతోపాటు నెక్స్ట్ చూసుకుంటే హిందీ టైపింగ్ కనుక చూసుకుంటే లెవెల్ మ్యాట్రిక్స్ వచ్చేసి 19,900 నుంచి 63,200 అయితే ఉంటుంది. మీకు వచ్చేసి కేవలం ఒకే ఒక పొజిషన్ ఉంది, అది కూడా ఎస్టీకి రిజర్వ్ చేసి పెట్టాడు, అది కూడా ఎక్స్ సర్వీస్మెన్కే రిజర్వ్ చేశారు. దాంట్లో వచ్చేసి మనకు ఎస్ఎస్ఎల్సీ చేసి ఉండాలి, లేదంటే మీకు టైప్ రైటింగ్ అనేది వస్తే కొంచెం యాడెడ్ అడ్వాంటేజ్. అందులో టైప్ రైటింగ్లో హిందీ టైప్ రైటింగ్ వస్తే ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్ స్టూడెంట్స్. ఏజ్ క్రైటీ చూసుకుంటే 30 అయితే ఎక్సిట్ అవ్వద్దు. నెక్స్ట్ చూసుకుంటే కనుక లోవర్ డివిజన్ క్లర్క్ అనే పొజిషన్కి 19,900 to 63,200 అయితే పే మ్యాట్రిక్స్ ఉంటుంది. కేవలం ఒకే ఒక పొజిషన్ ఉంది, అది కూడా ఓబీసీకి అయితే కేటాయించడం జరిగింది. రిజర్వ్డ్ ఫర్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అనమాట. ఇది వచ్చేసి బ్లైండ్ అండ్ లో విజన్ వాళ్ళకు ఇది కేటాయించడం జరిగింది. ఎస్ఎస్ఎల్సీ ఆర్ ఈక్వలెంట్ 30 words per minute టైప్ రైటింగ్ వస్తే సరిపోతుంది. ఏజ్ చూసుకుంటే 25 సంవత్సరాలు దాటి ఉండకూడదు స్టూడెంట్స్. నెక్స్ట్ వచ్చేసి సేల్స్ మెన్ అనే పొజిషన్కి అయితే 19,900 to 63,200 అయితే పే స్కేల్ ఉంటుంది. అలాగే దీనికి వచ్చేసి 5 వేకెన్సీస్ అయితే కేటాయించడం జరిగింది. ఇందులో ఓబీసీకి 3, ఎస్సీకి 1, ఎస్టీకి 1 వేకెన్సీ రిలీజ్ చేశారు. ఇవి వచ్చేసి ఎక్స్ సర్వీస్ మెన్స్కి కేటాయించడం జరిగింది. క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే ఎస్ఎస్ఎల్సీ చేసి ఉండాలి, లేదంటే ఈక్వలెంట్ ఏదైనా నాలెడ్జ్, బుక్ కీపింగ్ అనే అకౌంటెన్సీ నాలెడ్జ్ ఉండాలి. 30 words per minute టైప్ రైటింగ్, ఇంగ్లీష్ వస్తే బాగుంటుంది స్టూడెంట్స్. మీకు వచ్చి ప్రిఫరెన్స్ వచ్చేసి స్టాఫ్ ఆల్రెడీ వర్కింగ్ ఇన్ షోరూమ్ వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్. చూసుకుంటే 30 అయితే ఎక్సిడ్ అవ్వద్దు దీంట్లో కూడా. నెక్స్ట్ వచ్చేసి ట్రైనింగ్ అసిస్టెంట్ కనుక చూసుకుంటే పే లెవెల్ వచ్చేసి 19,900 to 63,200 ఉంది. 3 వేకెన్సీ అయితే ఉన్నాయి స్టూడెంట్. అందులో ఎస్సీకి 1 వేకెన్సీ, ఓబీసీకి 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్ఎస్ఎల్సీ ఆర్ ఈక్వలెంట్ ఏదైనా చేసి ఉండాలా. ఏ పాస్ ఇన్ ద అడ్వాన్స్ ట్రైనింగ్ కోర్స్ కండక్టెడ్ బై ది నేషనల్ కాయిర్ ట్రైనింగ్ అండ్ రీజనింగ్ సెంటర్ వచ్చేసి యాడెడ్ అడ్వాంటేజ్. ఏజ్ చూసుకుంటే 30 దాటకూడదు.
ఇంకొకటి వచ్చేసి మెషిన్ ఆపరేటర్, ఇందులో 19,962 మీకు శాలరీ ఇవ్వబడును. అలాగే వన్ వేకెన్సీ వచ్చిన ఓబీసీకి, అది కూడా రిజర్వ్డ్ ఎక్స్ సర్వీస్ మెన్, ఐటీఐ సర్టిఫికేట్, ఎలక్ట్రీషియన్ ఆర్ ఫిట్టర్ అనే సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. అలాగే దాంతోపాటు ఏజ్ 35 ఇయర్స్ దాటుండకూడదు స్టూడెంట్స్. ఇది స్టూడెంట్స్ ఈ పే లెవెల్ అనేది, అలాగే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ గురించి డిస్కస్ చేసుకున్నాం, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనకు మోడ్ ఆఫ్ సెలెక్షన్ గురించి డిస్కస్ చేసుకుందాం స్టూడెంట్స్. వచ్చేసి మోడ్ ఆఫ్ సెలెక్షన్ కనుక చూసుకుంటే మీకు రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది, రిటర్న్ టెస్ట్ తర్వాత మీకు ఇంటర్వ్యూ అనేది ఉంటుంది స్టూడెంట్స్. చూసుకుంటే మనకు అప్లికేషన్ ఫీజు వచ్చేసి సీరియల్ నెంబర్ 192 పొజిషన్స్కి 500 ఉంటుంది, అలాగే 3-5 పొజిషన్కి 400 ఉంటుంది, సీరియల్ నెంబర్ 6-13 వచ్చేసి 300 అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఎక్స్ సర్వీస్మెన్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పానుగా మోడ్ ఆఫ్ సెలెక్షన్ చూసుకుంటే రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఎక్సెప్ట్ సీరియల్ నెంబర్ 192కి మిగతా అన్నిటికీ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఇనీషియలీ పోస్టెడ్ డిఫరెంట్ లొకేషన్స్ అనమాట, ఎక్కడెక్కడ పోస్ట్ చేస్తారనేది కూడా క్లియర్గా చెప్పారు, డిఫరెంట్ లొకేషన్ యాజ్ పర్ రిక్వైర్మెంట్ అని. అలాగే దాంతోపాటు సర్వీస్ అండర్ కోయిర్ బోర్డ్ ఈజ్ లైబుల్ టు ట్రాన్స్ఫర్ ఎనీవేర్ ఇండియా, సెలెక్ట్ అయ్యాక మిమ్మల్ని ఎక్కడైనా పోస్ట్ చేయొచ్చు ఆల్ ఓవర్ ఇండియా అని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు స్టూడెంట్స్. ఓకే, ఇన్స్ట్రక్షన్స్ మీరు ఒకసారి గో త్రూ అవ్వండి అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఎస్సీ ఎస్టీ కేటగిరీ షుడ్ అప్లోడ్ ద సర్టిఫికేట్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫామ్, మీరు వచ్చేసి మీ ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రిస్క్రైబ్డ్ ఫామ్లో అప్లోడ్ చేయాలి, అలాగే ఓబీసీ పర్సన్స్ కూడా క్లియర్గా అప్లోడ్ చేయాలని మెన్షన్ చేస్తున్నారు. ఎక్స్ సర్వీస్మెన్ కూడా మీ డిశ్చార్జ్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయమని కూడా క్లియర్గా చెప్తున్నారు. ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ సెమీ గవర్నమెంట్లో పనిచేస్తున్నారో ఎన్ఓసీ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రొడ్యూస్ చేయకపోతే కనుక మీరు ఏం చేయాలంటే సెలెక్ట్ అయితే మీకు సర్వీస్ ట్రాన్స్ఫర్ బెనిఫిట్స్ అయితే ఇవ్వని చెప్తున్నారు. ఇఫ్ కేస్ మీరు సెలెక్ట్ అయితే విజిలెన్స్ క్లియరెన్స్ సర్టిఫికేట్తో పాటు ఏసీఆర్స్ ఏపీఆర్స్ ఫర్ ద లాస్ట్ 5 ఇయర్స్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది స్టూడెంట్స్. దాంతోపాటు మీ ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ తీసుకొని రిటర్న్ టెస్ట్కి వెళ్ళాల్సి ఉంటుంది, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ లేదంటే ఆధార్ కార్డ్. ఓకే, టెస్ట్ ప్రిఫరెన్సెస్ కూడా క్యాండిడేట్స్ మీ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అప్పుడు కాయర్ బోర్డు వాళ్ళు మీకు ఇవ్వడం జరుగుతుంది, అక్కడ మీరు టెస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి స్టూడెంట్స్. ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ అయితే రిజెక్ట్ చేస్తామని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే స్టూడెంట్స్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను ఫ్రీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది స్టూడెంట్స్ ఎంట్రీ ఆఫ్ రిటర్న్ టెస్ట్ ఫస్ట్ ఇట్లీ ప్రొవిడెడ్ కోవిడ్ 19 ప్రోటోకాల్ అయితే కంప్లీట్గా ఫాలో అవుతానని క్లియర్గా చెప్తున్నారు. సో ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయని కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్. చూసుకోండి ఒక్కసారి, అసిస్టెంట్కి సంబంధించిన వేకెన్సీస్ వచ్చేసి మనకు తమిళనాడు, అలాగే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, అస్సాం, అలాగే చూసుకుంటే తమిళనాడు, సో బెంగళూరు, కర్ణాటక, సో ఇలా ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ప్లేస్లో వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. సో వెంటనే చూసుకొని మీరు అప్లై చేయడానికి ట్రై చేయండి స్టూడెంట్స్. ఇలాంటి మంచి ఆపర్చునిటీ మళ్ళీ మళ్ళీ రాదు, వెంటనే అందరూ అప్లై చేయండి. అండ్ ఇన్ఫర్మేషన్ మ్యాక్సిమం మీ కలీగ్స్ కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, మీ వెల్విషెస్కి షేర్ చేయడానికి ట్రై చేయండి స్టూడెంట్స్. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను స్టూడెంట్స్. నచ్చితే కనుక వీడియోని లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది స్టూడెంట్స్ ఈరోజు మీ అందరికోసం చిన్న ఎక్స్క్లూసివ్ అయిన కాంపిటేటివ్ బైట్స్ పేపర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.